సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు 113 డివిజన్ పరిధిలోని వివిధ కార్యక్రమాలలో పాల్గొనేందుకు ఆదివారం సాయంత్రం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్రావు హాజరు కానున్నారని పటాన్ చెరువు శాసన సభ్యులు గోడె మహిపాల్ రెడ్డి తెలిపారు. 5 కోట్ల 10 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన గాంధీ థీమ్ పార్క్, నవయుగ హనుమాన్ వ్యాయామశాల, ట్రయాంగిల్ పార్క్, 8 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన శ్రీ కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహ ఆవిష్కరణ, లయన్స్ క్లబ్ నూతన భవనాలను మంత్రి హరీష్రావు చేతుల మీదుగా ప్రారంభించినట్లు పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్ చింతా ప్రభాకర్, మెదక్ పార్లమెంటు సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ రమణ, శాసన మండలి మాజీ చైర్మన్ భూపాల్ రెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరు కాబోతున్నట్లు తెలిపారు. నియోజకవర్గ పరిధిలోని టీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరు కావాలని ఆయన కోరారు. రేపు పటాన్చెరు పట్టణంలో రాష్ట్ర మంత్రివర్యులు హరీష్రావు గారి ప్రోగ్రామ్స్ రేపు 5 గంటల నుంచి 7 గంటల వరకు కొనసాగుతాయి. ఈ కార్యక్రమంలో మంత్రి హరీష్రావు గారు, కొత్త ప్రభాకర్ రెడ్డి మన ఎంపీ గారు, ఎల్ రమణ ఎమ్మెల్సీ గారు, అప్కో చైర్మన్ మన చింత ప్రభాకర్ గారు వీళ్ళందరూ ముఖ్య అతిథులుగా వచ్చి మన ప్రాంతంలో ఒక మంచి పార్క్, గాంధీ పార్కు, అలాగే జిమ్ము, అలాగే ఒక ఇండియన్ వ్యాయామశాల, అలాగే కొండ లక్ష్మణ్ బాపూజీ గారిది కాంస్య విగ్రహం ఇనాగ్రేషన్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా లయన్స్ క్లబ్ నూతనంగా కట్టిన లయన్స్ క్లబ్ బిల్డింగ్ ఇట దానికి ఇనాగ్రేషన్ చేయబోతా ఉన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు, స్థానిక మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు, గ్రామ పంచాయత్ సర్పంచ్లు, జడ్పీటీసీలు, ఎంపీపీలు ప్రతి ఒక్కరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. 4:30 అందరు వచ్చి, 5 గంటలకు మంత్రి గారు వస్తారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని అందరు వచ్చి విజయవంతం చేయాలని చెప్పి కోరుతూ, ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి అందరూ యువకులు, మహిళలు అందరూ, గ్రామాల వారిగా అందరూ వచ్చి ఈ ప్రోగ్రామ్ విజయవంతం చేయాలని చెప్పి కోరుతాము.